నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మతతత్వం గురించి చూద్దాం. మతతత్వం, ఓకే, దీనిని ఇంగ్లీష్లో కమ్యూనలిజం అని పిలుస్తారు. ఓకే, మతతత్వం లేదా దీని ఇంగ్లీష్లో కమ్యూనలిజం అనేటటువంటి కాన్సెప్ట్తో పిలవడం జరుగుతుంది. అయితే భారతదేశము అనున్నది విభిన్న మతాలు, విభిన్న కులాల యొక్క కలయికగా పేర్కొనడం అన్నది జరుగుతుంది. భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి ఒక మతానికి సంబంధించిన ఆచారాలు కానీ, ఒక మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు కానీ ఎక్కడ కూడా మనకు కనిపించవు. అంటే భారతదేశం అనున్నది ఒక సెక్యులర్ కంట్రీ అని చెప్తున్నాం. ఆచార సాంప్రదాయాలు కనిపించవు అంటే దాని మీనింగ్ మీరు ఏమని అర్థం చేసుకోవాలి అంటే, భారతదేశంలో అధికారిక మతము అంటూ, అధికారిక కులము అంటూ ఏది కూడా లేదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి మతతత్వము అంటే అర్థం ఏంటిది అంటే, ఒక మతం అంటే ఇష్టం ఉండి మరొక మతాన్ని ద్వేషిస్తే, ఒక మతం అంటే ఇష్టం ఉండి మరొక మతాన్ని పక్షపాత వైఖరితో చూస్తే దానిని మతతత్వము అని పిలుస్తారు. ఓకే, మరి ఈ మతతత్వానికి సంబంధించినటువంటి కొన్ని రకాల నిర్వచనాలు ఒకసారి మనం తీసుకుందాం. ఈ మతతత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కొన్ని ఉన్నాయి. ఆ నిర్వచనాలు ఏంటివి అని ఒక్కొక్కటి మనం అబ్జర్వేషన్ చేస్తే, ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డబ్ల్యూసి స్మిత్ అని ఉంది. ఓకే, డబ్ల్యూసి స్మిత్. తర్వాత రెండవది వచ్చేసి అస్కర్ ఆలీ ఇంజనీర్. ఓకే, అస్కర్ ఆలీ ఇంజనీర్ అనేటటువంటి మరొక పర్సన్. తర్వాత నెక్స్ట్ ఎవరు సార్ అంటేనేమో బిపిన్ చంద్ర అని ఉన్నాడు. ఓకే, బిపిన్ చంద్ర. తర్వాత నాలుగవ వ్యక్తి ఎవరు సార్ అంటేనేమో ప్రభు దీక్షిత్ అని ఉంది. ఓకే, ప్రభు దీక్షిత్. మరి వీళ్ళకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి ఒకసారి మనం చూద్దాం. ప్రభు దీక్షిత్, అదే విధంగా ఎవరు సార్ అంటేనేమో టీకే ఓమెన్ అనేటటువంటి మరొక పర్సన్ కూడా ఉన్నాడు. ఓకే, వీళ్ళు మతతత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద రీసెర్చ్ చేయడం అన్నది జరిగింది. భారతీయ సామాజిక వ్యవస్థలో మతతత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి పేర్కొన్నది ఒక 5 మంది పేర్లు ఇక్కడ రాసిన. డబ్ల్యూసి స్మిత్, అస్కర్ ఆలీ ఇంజనీరు, బిపిన్ చంద్ర, ప్రభు దీక్షిత్, అదేవిధంగా టీకే ఉమెన్ అని చెప్పి మరొక పర్సన్ ఇక్కడ ఇవ్వడం అన్నది జరిగింది. మరి అవి ఎవరెవరు ఏంటిది అని ఒకసారి చూస్తే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మతతత్వం గురించి వివరించాడు. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మతతత్వం గురించి వివరించినది ఎవరు సార్ అంటేనేమో డబ్ల్యూసి స్మిత్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మతతత్వం గురించి మొదటిసారిగా వివరించిన పర్సను డబ్ల్యూసి స్మిత్ అని అస్కర్ ఆలీ ఇంజనీర్ తీసుకుందాం. ఇతడు మతతత్వం గురించి వర్ణించడం అన్నది జరిగింది. ఓకే, అసలు మతతత్వం అంటే ఏంటిది, మతతత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటివి అనేటటువంటి అంశాల గురించి పేర్కొన్నాడు. ఎప్పుడు సార్ అంటేనేమో 1986 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిపిన్ చంద్ర. మరి బిపిన్ చంద్ర గురించి చూసినట్లయితే, మతతత్వము లేదా మతవాదము అన్నది సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ స్థితుల ఫలితమే మతవాదము అని ఎవరు మెన్షన్ చేసిండు సార్ అంటే, స్థితుల ఫలితమే అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రభు దీక్షిత్ చూస్తే, మతతత్వము అన్నది ఒక రాజకీయ సిద్ధాంతము అని చెప్తారు. ఓకే, రిలీజియోసిటీ ఈజీ ఏ పొలిటికల్ థియరీ అని పిలుస్తారు. మతతత్వం అన్నది ఒక రాజకీయ సిద్ధాంతంగా ఎవరు మెన్షన్ చేసిండ్రు, ప్రభు దీక్షిత్. నెక్స్ట్ టీకే ఉమెన్.
ఇతను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, టీకే ఓమే ప్రపోయే ప్రపోయే వివైసా అనేటటువంటి కోడ్ గుర్తు పెట్టుకోండి. ప్రపోయే వివైసా ఏంటిదో ఒకసారి మనం చూద్దాం. ఈ మతతత్వానికి సంబంధించినటువంటి నిర్వచనాలకు సంబంధించి మొత్తము 5 మంది 5 రకాలుగా మెన్షన్ చేయడం అన్నది జరిగింది. డబ్ల్యూసి స్మిత్ మతతత్వం గురించి వివరించడం జరిగింది. అస్కర్ ఆలీ ఇంజనీరు 1986లో మతతత్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలు, అసలు మతతత్వం యొక్క విధి విధానాలు, మతతత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద ఇతడు పరిశోధనలు చేయడం అన్నది కూడా జరిగింది. బిపిన్ చంద్ర మతతత్వము లేదా మతవాదం అన్నది సామాజికంగా ఆర్థికంగా రాజకీయ స్థితుల ఫలితమే మతతత్వం అని చెప్పిండు. ప్రభు దీక్షిత్ మతతత్వం లేదా మతవాదం అన్నది ఒక రాజకీయ సిద్ధాంతము. ఓకే, కమ్యూనలిజం ఈజ్ ఏ పొలిటికల్ థియరీ అని ఎవరు మెన్షన్ చేసింది సార్ అంటే ప్రభు దీక్షిత్. ఈ బిపిన్ చంద్ర కూడా 1986లోనే నిర్వచనం చెప్పిండు. ప్రభు దీక్షిత్ వచ్చేసి 1974లో అని గుర్తుపెట్టుకోవాలి. టీకే ఉమెన్ అనున్నది మతతత్వము లేదా మతవాదం అనున్నది 6 రూపాలలో ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది. 6 రూపాలలో ఉంటుందని చెప్పిండు. దానికి సంబంధించిన కోడ్ కూడా రాసిన ప్రపోయే వివైసా. ఓకే, ప్రపోయే వివైసా. ప్రా అన్నప్పుడు ప్రత్యేకవాద మతతత్వము, పూ అన్నప్పుడు పురోగమనవాద మతతత్వము, ఏర్పాటువాద మతతత్వము, విరుద్ధపూరిత మతతత్వము, వైరుధ్యపూరిత విరుద్ధ లేదా విలీనీకరణాత్మక మతతత్వము, వైరుధ్యపూరిత మతతత్వము, తర్వాత సంక్షేమాత్మక మతతత్వము అని చెప్పి మొత్తము 6 కేటగిరీస్ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మతతత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు భారతీయ సామాజిక వ్యవస్థలో ఈ మతతత్వానికి సంబంధించినటువంటి గొడవలు ఒకసారి మనం చూస్తే అవి ఎవరెవరి మధ్యలో జరుగుతున్నాయి సార్ అంటే హిందువులకు ఇస్లాంలకు, తర్వాత వచ్చేసి హిందువులకు క్రిస్టియన్లకు, తర్వాత హిందువులకు మరియు సిక్కులకు మధ్య జరిగినటువంటి గొడవలు అని చెప్తారు. భారతీయ సామాజిక వ్యవస్థలో మతతత్వ గొడవలకు సంబంధించినటువంటి అంశాలను 3 దశలుగా పేర్కొనవచ్చు. ఓకే, 3 దశలు. అవేంటివి అని ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే, 1947లో భారతదేశ ఉపఖండం నుండి మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పాటు కావడం అని గుర్తుపెట్టుకోవాలి. 1947లో చూస్తే భారతదేశ ఉపఖండం నుండి పాకిస్తాన్ ఏర్పాటు కావడము. తర్వాత 2వది వచ్చేసి 1948లో మహాత్మా గాంధీ హత్య. ఓకే, మహాత్మా గాంధీ హత్య గావించడం అన్నది జరిగింది. నెక్స్ట్ 1980 నుండి కొనసాగుతున్నటువంటి అంశాలు అని గుర్తుపెట్టుకోవాలి. 1985 నాటికే దాదాపుగా భారతదేశంలో 8500 నుండి 9000 వరకు మతతత్వ గొడవలు జరిగినవి అని కూడా చెప్పడం జరుగుతుంది. మధ్యయుగ భారతదేశ కాలంలో 550 సంవత్సరాలు మొఘల్స్ పాలనలో మనం ఉన్నాం, కానీ ఒక్క గొడవ కూడా హిందువులకు ముస్లింలకు జరగలేదు అని చెప్తున్నారు. కానీ ఒక గొడవ ఎప్పుడు సార్ అంటే 1693లో ఒక గొడవ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి, కానీ అది ఇంతవరకు కూడా ఎక్కడ నిజం కాలేదు. అంటే 1985 నాటికే 8500 నుండి 9000 వరకు మతతత్వ గొడవలు జరిగి ఉండవచ్చును అని మెన్షన్ చేయడం అన్నది జరిగింది. ఓకే, మరి ఇప్పుడు భారతీయ సామాజిక వ్యవస్థలో మతతత్వానికి సంబంధించినటువంటి గొడవలు, అసలు మతతత్వం యొక్క లక్షణాలు ఏంటివి సార్ అని ఒకసారి మనం చూస్తే,
ఈ మతతత్వం మధ్య గొడవలు జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే, రాజకీయ నాయకులు, తర్వాత కుల సంఘాలు, రాజకీయ నాయకులతో పాటుగా రాజకీయ పార్టీలు కూడా ఈ మతతత్వాన్ని రెచ్చగొట్టేటటువంటి విధంగా మాట్లాడడం. అంటే మతతత్వం అన్నది ప్రధానమైనటువంటి ఎజెండా ఏది సార్ అంటే రాజకీయాలే కారణం అని కూడా మనము చెప్పవచ్చు. ఒక ప్రాంతంలో ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ప్రాంతీయ సమస్యలు కావచ్చు, తర్వాత వివాదాస్పదంగా ఉండేటటువంటి కొన్ని రకాల కట్టడాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మతతత్వ గొడవలు జరగడానికి గల ప్రధానమైనటువంటి అంశాలుగా మనం పేర్కొనడం అన్నది జరుగుతుంది. అంటే ఒక ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మనం అబ్జర్వేషన్ చేస్తే మతతత్వము, మతతత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా క్లియర్గా మనము పేర్కొనడం అన్నది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు 1996లో భారత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసేసారంటే మత సామరస్య, ఓకేనా, మత సామరస్య సమగ్రత అవార్డు, ఓకే, మత సామరస్య సమగ్రత అవార్డు అనేటటువంటిది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. మత సామరస్య సమగ్రత అవార్డు అనేటటువంటి దానిని 1996లో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అయితే ఈ అవార్డును పొందిన తొలి వ్యక్తి ఎవరు సార్ అంటేనేమో, 1997లో ఈ అవార్డును పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే అస్కర్ ఆలీ ఇంజనీర్. ఓకే, అస్కర్ ఆలీ ఇంజనీర్ అనేటటువంటి ఒక పర్సన్, అస్కర్ ఆలీ ఇంజనీర్ అనేటటువంటి ఒక వ్యక్తికి 1997లో ఈ అవార్డు పొందడం అన్నది జరిగింది. ఈ అవార్డు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే ప్రతి సంవత్సరము జనవరి 26న ఈ అవార్డు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి అస్కర్ ఆలీ ఇంజనీరు. ఓకే, వ్యక్తికి అయితేనేమో ఎంతవరకు డబ్బులు ఇస్తారు సార్ అంటేనేమో 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా సంస్థ లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తే ఆ సంస్థకు ఎంతవరకు ఇస్తారు సార్ అంటేనేమో 5 లక్షల రూపాయలు ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఓకేనా, 1996లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసేసారంటే మత సామరస్య సమగ్రత అవార్డును ఇవ్వడం అన్నది జరిగింది. ఈ అవార్డును పొందిన తొలి వ్యక్తి ఎవరు సార్ అంటే అస్కర్ ఆలీ ఇంజనీరు. 1997లో ఈ అవార్డు పొందిండు. ఈ అవార్డును ఎప్పుడు ఇస్తారు సార్ అంటే జనవరి 26 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సంస్థకు 5 లక్షలు ఇస్తారు, వ్యక్తికి అయితేనేమో 2 లక్షల రూపాయలు ఇవ్వడం అన్నది జరుగుతుంది. మన రీసెంట్గా 2013లో ఈ అవార్డు పొందినది ఇద్దరున్నారు. ఎవరెవరు పొందిండు సార్ అంటే యోగేందర్ సింగ్, తర్వాత వచ్చేసి రాధాకృష్ణన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు. యోగేందర్ సింగ్ ఎక్కడ సార్ అంటేనేమో ఢిల్లీ, తర్వాత రాధాకృష్ణన్ ఎక్కడ సార్ అంటేనేమో కేరళ. వీళ్ళిద్దరికీ అవార్డు ఇవ్వడం అన్నది జరిగింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూడండి. ఓకేనా, 2013లో యోగేందర్ సింగ్ ఢిల్లీ, రాధాకృష్ణ కేరళ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకేనా, 2013లో వీళ్ళకు పొందడం జరిగింది. అయితే భారతదేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా, హిందువులకు ముస్లింలకు ఎక్కడో ఢిల్లీలో కానీ ఉత్తరప్రదేశ్లో ఏ చిన్న సంఘటన జరిగినా దేశంలో ఉండేటటువంటి కొన్ని రకాల వివాదాస్పదంగా ఉండేటటువంటి కొన్ని పట్టణాలు
కొన్ని పట్టణాలు 100% ఏమైతే సార్ అంటేనేమో అలర్ట్ కావడం అన్నది జరుగుతుంది. అవి కొన్ని ఉత్తరప్రదేశ్లోని మీరట్ కావచ్చు, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కావచ్చు, గుజరాత్లో వచ్చేసి అహ్మదాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, హైదరాబాద్లో ఉండేటటువంటి అంటే తెలంగాణలోని హైదరాబాదు, వెస్ట్ బెంగాల్లోని కలకత్తా, ముంబాయి, తర్వాత మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి జబల్పూరు, ఇలా ఒకటి గోద్రా అంటే గుజరాత్లో ఉండేటటువంటి గోద్రా కావచ్చు, ఇవన్నీ కూడా అంటే హిందువులకు ఇస్లాంలకు ఏ చిన్న సంఘటన జరిగినా ఈ ప్రాంతాలు మొత్తం కూడా అలర్ట్ కావడం అన్నది జరుగుతుంది. ఓకే, భారతీయ సామాజిక వ్యవస్థలో ఈ విధమైనటువంటి అల్లర్లకు ఒకటి రెండు కారణాలు అని మనం చెప్పలేము, అనేక రకాల కారణాలు కూడా చెప్పొచ్చు. ఒకటి రాజకీయ కారణాలు కావచ్చు, ఆర్థిక పరమైన కారణాలు, తర్వాత సాంస్కృతిక పరమైన కారణాలు, భౌగోళిక పరమైనటువంటి కారణాలు, ఇవన్నీ కూడా మతతత్వాన్ని రెచ్చగొట్టేటటువంటి వాక్యాలుగా మనము పేర్కొనవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అంటేనేమో భారతీయ సామాజిక వ్యవస్థలో ఉండేటటువంటి కొన్ని మతతత్వ గొడవల గురించి ఒకసారి మనం చూద్దాం. మతతత్వ సంఘర్షణలకు సంబంధించిన అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ మతతత్వ సంఘర్షణలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూస్తే ఒక కోడ్ రాస్తా, కోడ్ ద్వారా వివరిస్తా. BMAJS AMBS బాబు GKA. ఓకే, నెక్స్ట్ 2013, 2018, 1982, 1983. ఓకే, వీటికి సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. మతతత్వ సంఘర్షణలకు సంబంధించినటువంటి ఒక కోడ్ రాసిన, ఆ కోడ్ ద్వారా ఒక్కొక్కటి మనం చూద్దాం. ఓకే, బి అంటేనేమో బెంగాలీ మత సంఘర్షణలు. ఎప్పుడు సార్ అంటే 1948 అని గుర్తుపెట్టుకోవాలి, బెంగాలీ మత సంఘర్షణలు. తర్వాత ఎం, మధ్యప్రదేశ్ మత సంఘర్షణలు 1961 జరిగినవి. తర్వాత అహ్మదాబాద్ ఓకే, అహ్మదాబాదు మత సంఘర్షణల గురించి చూద్దాం, 1969. తర్వాత జే మీన్స్ ఏంటిది సార్ అంటేనేమో జలంగాన్ మత సంఘర్షణలు 1970 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 1970. తర్వాత ఎస్ అంటున్నా, ఎస్ మీన్స్ సిక్కు గొడవలు 1984. తర్వాత ఔరంగాబాదు 1986. తర్వాత మీరట్ 1987. బీదర్ సిక్కు 1988. భాగల్పూర్ 1989. బాబ్రీ మసీదు 1992. తర్వాత గోత్రా అల్లర్లు 2002. కాందమల్ 2008. తర్వాత 2012. ఓకే, వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. మరి అవి ఏంటి అనే దాని గురించి ఒకసారి చూస్తే 2013 అన్నప్పుడు ఉత్తరప్రదేశ్, 2018 అన్నప్పుడు తెలంగాణలోని నిర్మల్ బైంసా సంఘటనలు, 2020 ఢిల్లీ అల్లర్లు. ఓకే, ఢిల్లీ అల్లర్లు, 1978 వినాయక నిమజ్జనం దగ్గర, ఎక్కడ సార్ అంటే హైదరాబాదు తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ 1982
ఓకే, మీరట్ యూనివర్సిటీ ప్రెస్ క్లబ్. తర్వాత 1983 మహారాష్ట్ర. ఓకేనా, ఇది మొత్తం ఓవరాల్ గా దీనికి ఉండేటటువంటి కాన్సెప్ట్. ఈ ఒక్క కోడ్ గుర్తు పెట్టుకుంటే మతతత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలు మనకు ఇందులో వస్తాయి. ఒక్కొక్క దాని గురించి చూద్దాము, కొంచెం జాగ్రత్త వినండి. ఈ కోడ్ ఒకటి బాగా ఫాలో అప్ అవుతే సరిపోతుంది. ఓకేనా, చూద్దాం. ఇందులో కొన్ని కమిషన్స్ కూడా ఉన్నవి. తర్వాత అయోధ్యలో బాబ్రీ మసీదు వివాదం కూడా చూద్దాము, ఇలాంటి అంశాలు. ఓకేనా, ఒకటి వచ్చేసి బెంగాలీ మత సంఘర్షణలు అని ఉంది ఇక్కడ. బెంగాలీ మత సంఘర్షణలు 1948లో జరిగినవి. బెంగాల్లోని చూసినట్లయితే బెంగాల్లోని నిఖాలి మరియు బీహార్లోని కొన్ని గ్రామాల మధ్య గొడవలు, హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగినవి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ అంటున్నా. మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతం పేరు ఏంటిది సార్ అంటేనేమో జబల్పూర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అనేటటువంటి ప్రాంతంలో హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయిండు, మరికొంతమంది గాయాలు కావడమే కాకుండా క్రోస్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది డ్యామేజ్ కావడం అన్నది కూడా జరిగింది. తర్వాత ఏ మీన్స్ అహ్మదాబాదు మత సంఘర్షణలు 1969 సేమ్, హిందువులకు ఇస్లాంలకు మధ్య జరిగినటువంటి గొడవలు. తర్వాత జే అంటున్న జలంగాణ మత సంఘర్షణలు 1970లో ఏర్పడినవి, సేమ్ హిందువులకు ఇస్లాంలకు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటిది సార్ అంటే డిపి మదన్ కమిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏంటిది అంటే డిపి మదన్ అని చెప్తారు. నెక్స్ట్ ఎస్ మీన్స్ సిక్కు గొడవలు 1984 అని చెప్పినాం. అంటే 1984 అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీ హత్య ఫలితంగా భారతదేశంలో సిక్కుల ఊచకోత, అంటే సిక్కులను ఊచకోత కోయడం అన్నది జరిగింది. దాదాపు ఇందిరాగాంధీ హత్య ఫలితంగా భారతీయ సామాజిక వ్యవస్థలో 8,000 మంది పైగా సిక్కులు చనిపోయినట్లుగా చెప్పడం అన్నది జరుగుతుంది. ఈ సంఘటనను బేస్ చేసుకొని 2005 ఆగస్టు 11న ప్రధానమంత్రి హోదాలో ఉండేటటువంటి మన్మోహన్ సింగ్ గారు సిక్కుల పట్ల క్షమాపణ కోరడం అన్నది కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ అంటున్నా. ఏ మీన్స్ ఏంటిది అంటే ఔరంగాబాదు మత సంఘర్షణలు 1986లో. ఔరంగాబాద్ అంటే మహారాష్ట్ర, అక్కడ శివసేన పార్టీ. ఓకే, శివసేన పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో దారుణమైన ఓటమి చెందింటది. ఈ యొక్క ఓటమికి కారణంగా హిందువులకు ఇస్లాంలకు మధ్య జరిగినటువంటి గొడవలు రావడం జరిగింది. తర్వాత మీరట్ మత సంఘర్షణలు 1987 ఉత్తరప్రదేశ్. మరి ఈ మీరట్ మత సంఘర్షణలు ఏంటిది సార్ అంటే మసీదులోకి పంది ప్రవేశము అని గుర్తుపెట్టుకోవాలి. ఫలితంగా హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు కూడా జరిగినవి. తర్వాత బీదర్ సిక్కు మత సంఘర్షణలు 1988 అంటున్నాం. బీదరు సిక్కు మత సంఘర్షణలు 1988 చెప్తున్నాము. ఇక్కడ హిందువులకు మరియు సిక్కులకు మధ్య జరిగినటువంటి గొడవలు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హిందువులకు మరియు సిక్కులకు మధ్య జరిగిన గొడవలు. రీజను గణేష్ చందాల విషయంలో జరిగినటువంటి గొడవలు. అయితే ఇక్కడ సిక్కు మత సంఘర్షణలు అని చెప్పినా కదా, దాని మీద కమిషన్ కూడా చూసుకోండి. జస్టిస్ నానావతి కమిషన్ను సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. సిక్కు మత గొడవలపై సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ పేరే జస్టిస్ నానావతి కమిషన్ అని చెప్తారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి బాగల్పూర్ మత సంఘర్షణలు 1989. రామశిలా విగ్రహం ఊరేగింపు సమయంలో
ఆర్ఎస్ఎస్ సేవకులు కావచ్చు, లేకపోతే బజరంగ్ దళ్ కావచ్చు, తర్వాత కొన్ని రకాలైనటువంటి హిందూ మత సంఘాలు కూడా కావచ్చు. కానీ ఎక్కువ మంది హాజరు కాకపోవచ్చు అని చెప్పిండు. కానీ లక్షలాది సంఖ్యలో రావడం వల్ల హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగి దాదాపుగా 300 మంది పైగా ఈ బాగల్పూర్ మత సంఘర్షణ. సార్, బాగల్పూర్ అంటున్నారు ఏ రాష్ట్రం సార్? అంటేనేమో బీహార్ అన్న పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బాబ్రీ మసీదు 1992 అని చెప్తున్నాం. మరి ఈ బాబ్రీ మసీదు వివాదం గురించి చూసినట్లయితే 1948 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా విధులు నిర్వహిస్తున్నది గోవింద్ వల్లభ్ పంత్. 1948 ఉత్తరప్రదేశ్ సీఎంగా ఈ గోవింద్ వల్లభ్ పంత్ ఉన్నప్పుడు రామ సీత విగ్రహాలను అయోధ్య బాబ్రీ మసీదులో ఉంచడం అన్నది జరిగింది. ఇంకా ఈ విధంగా ఉంచిన వెంటనే కొంతమంది వాటి మీద అంటే మొత్తం కూడా యాంటీగా మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఆ విగ్రహాలను ధ్వంసం చేయడం కావచ్చు, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. 1992 ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరున్నారు అంటేనేమో కళ్యాణ్ సింగ్. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహారావు. ఈ యొక్క బాబ్రీ మసీదు 1992 కళ్యాణ్ సింగ్ తర్వాత పివి నరసింహారావు ఇద్దరూ కలిసి లిబర్హాన్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిబర్హాన్ కమిషన్ చూసినట్లయితే దాదాపుగా 2009 జూన్ 30 సెంట్రల్ గవర్నమెంట్ కు నివేదికను కూడా ఇచ్చింది. ఆ నివేదికలో లిబర్హాన్ కమిషన్ పేర్కొన్నటువంటి ప్రధాన అంశం ఏంటిది అంటే రాజకీయాలు మతతత్వానికి దూరంగా ఉండండి, రాజకీయాలు మతతత్వానికి కంప్లీట్ గా దూరంగా ఉండాలని చెప్పి ఈ యొక్క నివేదికను సబ్మిట్ చేయడం అన్నది జరిగింది. తర్వాత ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏమైనా సరే అటు ఇటుగా ఉండవచ్చునని చెప్పి కొన్ని రకాలుగా ఢిల్లీ తర్వాత ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ముంబైలో కావచ్చు తీవ్రంగా అంటే మూమెంట్స్ కూడా జరగడం జరిగింది. అక్కడ ముంబై అల్లర్ల మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ను కూడా ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. ఇప్పటి వరకు అయోధ్య బాబ్రీ మసీదులో చూసినట్లయితే 1788 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 1788 కాకుండా కోట్లాది ఆస్తులు ధ్వంసం కావడం అన్నది కూడా జరిగింది. ఓకే, కోట్లాది ఆస్తులు ధ్వంసం అయినాయి చూడండి. తర్వాత మరి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు సార్ ఈ బాబ్రీ మసీదు వివాదము అంటే 2019 నవంబర్ 9 అయోధ్య బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏం చెప్పింది సార్ అంటే 2.77 ఎకరాల భూమిని అయోధ్యలోని రామ జన్మభూమి ట్రస్టుకు ఇవ్వాలని, తర్వాత మిగి అంటే ముస్లింలకు 5 ఎకరాల భూమిని ఉత్తరప్రదేశ్లోని సున్నీ ట్రస్ట్ వారికి ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పు చెప్పడం అన్నది జరిగింది. ఆ తర్వాత ఇదే ఫైనల్ జడ్జిమెంట్ గా మనం చెప్తారు. 2.77 ఎకరాల భూమిని అయోధ్య రామ మందిర్కు కేటాయించడం జరిగింది. తర్వాత మిగిలిన అంటే ఇంకా కొంచెం దూరంలో 5 ఎకరాల భూమిని ఏం చేసింది సార్ అంటే సున్నీ ట్రస్ట్ వాళ్లకు ఇవ్వడం అన్నది జరిగింది. ఓకేనా, ఇది బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ గోద్రా అల్లర్లు తీసుకుందాం. 2002 గోద్రా ఎక్కడ? గుజరాత్. ఓకే, గోద్రా వచ్చేసి గుజరాత్ అని చెప్తున్నాము. అయితే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఈ యొక్క సబర్మతి ఎక్స్ప్రెస్ లో వెళుతూ ఉన్నప్పుడు ఇస్లాంలు దాడులు చేయడం జరిగింది. ఫలితంగా మళ్ళీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇస్లాంల మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఈ దాడులు జరిగినప్పుడు గోద్రాలో అప్పుడు గుజరాత్ సీఎంగా విధులు నిర్వహిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పుడు ఉన్నారు. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ గోద్రా అల్లర్ల పైన కమిషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్స్ ఏంటివి అంటే
ఒకటి వచ్చేసి కేజీషా కమిషన్, జస్టిస్ నానావతి కమిషన్ అనేటటువంటివి రెండింటిని ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. నెక్స్ట్ కాందమల్ మత సంఘర్షణలు. ఎక్కడ సార్ కాందమల్ అంటే ఒడిస్సా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది హిందువులు క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఫలితంగా హిందువులకు క్రిస్టియన్లకు మధ్య జరిగినటువంటి గొడవలే కాందమల్ మత సంఘర్షణలు అని చెప్పొచ్చు. అస్సాం రియోట్స్ లేదా అస్సాం గొడవలు. అస్సాం గొడవలు 2012లో అస్సాంలో ఉండేటటువంటి లోకల్ బోడోలు, పక్కన ఉండేటటువంటి బంగ్లాదేశ్ ఇస్లాంలకు మధ్య జరిగినటువంటి గొడవలు అని చెప్పవచ్చు. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. 2013లో ఉత్తరప్రదేశ్లో కూడా హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగినవి. 2018 నిర్మల్ బైంసా దగ్గర కూడా గొడవలు జరిగినవి. శ్రీరామనవమి వేడుకల సమయంలో అక్కడ తీవ్రంగా గొడవలు వచ్చినాయి. 2020 ఢిల్లీలో జరిగినటువంటి హిందూ ఇస్లాంలకు మధ్య జరిగిన గొడవలు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019కి వ్యతిరేకంగా ఈ గొడవలు వచ్చినాయి. 1978 హైదరాబాద్లో వినాయక నిమజ్జన సమయంలో చెలరేగిన కొన్ని రకాల గొడవలు, హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగినవి. 1982లో ఉత్తరప్రదేశ్లోని మీరట్ యూనివర్సిటీ ప్రెస్ క్లబ్ వాళ్ళు, పక్క పక్కల ఉండేటటువంటి ఒకటి శివాలయం ఉంది, తర్వాత వచ్చేసి మసీదు, ఈ ప్రాంతం అంటే అక్కడ ఉండేటటువంటి ఆ ప్లేస్ కోసము గొడవలు జరిగినవి. హిందువులకు ఇస్లాంలకు మధ్య కూడా జరిగినాయి గొడవలు. 1983లో మహారాష్ట్రలో ఈ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే మసీదు ముందు టపాసులు పేల్చడం జరిగింది. ఫలితంగా హిందువులకు ఇస్లాంలకు మధ్య కొన్ని రకాలైనటువంటి గొడవలు కూడా జరిగినవి. ఓకే, గొడవలు వచ్చినవి అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి ఫైనల్ ఏంటి సార్ అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అని ఉంటుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ చూస్తే 2005 నుంచి 2009 వరకు చూస్తే ప్రతి సంవత్సరం కూడా 130 మంది మతతత్వ గొడవలు జరిగి చనిపోతున్నట్లుగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డే ఎప్పుడు సార్ అంటేనేమో May 28 అని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది సార్ అంటే UKలో ఉంది అని చెప్తారు. ఓకే, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి UKలో. స్థాపకుడు ఎవరు సార్ అంటేనేమో పీటర్ బెనిసన్ అనేటటువంటి పర్సన్ దీనిని స్థాపించడం జరిగింది. ఇందులో దాదాపుగా 82 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు అన్న పాయింట్ చూసుకోవాలి. ఓకే, 82 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్టు భారతదేశంలో సర్వే చేస్తే ప్రతి సంవత్సరం కూడా అంటే 2005 నుంచి 2009 మధ్య చూస్తే ప్రతి సంవత్సరం 130 మంది వరకు చనిపోతున్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఈ మతహింసల సంఖ్య ఓకే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ పాయింట్. మతహింసల సంఖ్య అత్యధికంగా జరిగేటటువంటి రాష్ట్రం ఏది సార్ అంటేనేమో మహారాష్ట్ర. మతహింసలు అధికంగా జరిగి చనిపోతున్నది, ఓకే, చనిపోతున్న రాష్ట్రం ఏంటిది సార్ అంటేనేమో మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మతహింసల సంఖ్య అధికంగా జరిగేది మహారాష్ట్ర. మతహింసల వల్ల అధికంగా చనిపోతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చాలు, ఎనఫ్, ఇంత చూసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.